हेलो एवरीवन, वेलकम टू कृतिकास वंटलु। ई वीडियोलो मीकु नेनु पनीर बटर मसाला एला तयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। रेस्टोरेंट कि वेल्लारनुकोंडि कंपल्सरी पनीर बटर मसाला आर्डर इस्तारु कदा, अदे रेस्टोरेंट स्टाइल्लो इंट्लो ईजीगा पर्फेक्ट गा प्रिपेर चेसुकोवच्चु पनीर बटर मसाला। नेनु चेप्पिन कोल्तलतो मीरु चेसारनुकोंडि चाला चाला टेस्टीगा वस्तुंदि। सो एला चेयाला एंटि अनेदि वीडियोलोकि वेल्पोदामा। ई लोपुन मीरु ना चैनल नि सब्स्क्राइब चेसुकोंडि, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి। అలా క్లిక్ చేసుకున్నారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్ కొస్తాయి। ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా। ముందుగా పనీర్ బటర్ మసాలా కోసం ఉల్లిపాయలు ఒక 2 తీసుకోవాలి, పెద్ద సైజ్ ఉల్లిపాయలు ఒక 2 తీసుకోవాలి, టమాటో ఒకటే తీసుకోవాలి, పెద్ద సైజ్ టమాటో ఒకటే తీసుకోవాలి। టమాటోస్ ఎక్కువ తీసుకున్నారనుకోండి కర్రీ అనేది కొంచెం పులుపు వచ్చేస్తుంది, అందుకే టమాటో అనేది ఒకటే తీసుకోవాలి। ఆనియన్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి, చాలా మెంబర్స్ టమాటోస్ ఎక్కువ వేసి ఆనియన్స్ అనేది తక్కువ వేస్తారు, అందుకే కర్రీ అనేది కొంచెం పులుపు అనేది వస్తుంది। ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసి టమాటా ఒకటి వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది, కొంచెం కూడా పులుపు రాదండి। తర్వాత ఒక pan తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ కస్తూరి మేతి వేసుకోవాలి। కస్తూరి మేతి మీరు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి। ఇలా కస్తూరి మేతి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే ఈ కస్తూరి మేతిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఈ కస్తూరి మేతి లైట్ గా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి। హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నారా తొందరగా మాడిపోద్ది, అందుకే మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి కస్తూరి మేతిని। ఇలా స్పూన్ కొంచెం తీసుకొని చేతిలో ప్రెస్ చేస్తే ఇలా పౌడర్ లాగా అయిపోద్ది, అంటే పర్ఫెక్ట్ గా ఈ కస్తూరి మైతి అనేది ఫ్రై అయిపోనట్టే। ఎక్కువ టైం కూడా పట్టదు, 1 మినిట్ లోనే ఫ్రై అయిపోద్ది। ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి। ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత చేతితో ప్రెస్ చేస్తూ పౌడర్ లాగా చేసుకోవాలి, చాలా ఈజీగానే పౌడర్ అయిపోద్ది, ఎక్కువ ప్రెషర్ ఇవ్వక్కర్లేదు। ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే pan లో స్టవ్ ఆన్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి। ఉల్లిపాయలు అనేది 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలి। వాటర్ అనేది ఇక్కడ నేను 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను। ఇలా వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోండి। ఇక్కడ టమాటో బిగ్ సైజ్ టమాటో ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్ తో కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత లవంగిలు ఒక 5 వేసుకోండి, వేసిన తర్వాత యాలకులు ఒక 4 వేసుకోండి, తర్వాత దాల్చిన చెక్క ఒక 3 వేసుకోండి, మీడియం సైజ్ సరిపోతుంది। ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత అల్లం ఒక 7 ముక్కలు, వెల్లుల్లిపాయ తొక్క తీసుకొని ఒక 7 వేసుకున్నాను। అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్ గా వేసుకుంటేనే పనీర్ బటర్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఎప్పుడైనా మీరు పనీర్ బటర్ మసాలా చేసుకుంటే ఇలా ఫ్రెష్ గానే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ప్యాకెట్ దేనా లేకపోతే ఇంట్లో ఉన్నిందేనా వేసుకోకండి, ఫ్రెష్ గా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి। ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ టమాటోస్ అనేది మెత్తబడాలి అందుకే। ఈ లోపన మీరు పనీర్ ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇక్కడ పనీర్ నేను ప్యాకెట్ పనీరే యూస్ చేశాను। ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నారు కదా, మూత ఓపెన్ చేసుకోవాలి। చూసారు కదా టమాటాస్ ఇంకా ఆనియన్స్ మెత్తబడ్డాయి, కొంచెం సాఫ్ట్ అయ్యాయి। ఇక్కడ పిస్తా యాడ్ చేసుకోవాలి। పిస్తా అనేది ఇక్కడ నేను 10 పీసెస్ తీసుకున్నాను। పిస్తా వేసుకున్నారనుకోండి పనీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే పిస్తా వేసుకోండి, కంపల్సరీ వేసుకోండి। పిస్తా వేసిన తర్వాత జీడిపప్పు నేను 10 నుంచి 12 పీసెస్ వేసుకోవాలి। ఇలా జీడిపప్పు వేసుకున్నారనుకోండి గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే జీడిపప్పు అనేది యాడ్ చేయాలి। ఇలా జీడిపప్పు వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకున్నాను, చూసారు కదా ఈ జీడిపప్పు కూడా మెత్తగా అయ్యింది। ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇలా పేస్ట్ అయిన తర్వాత ఆ పేస్ట్ అంతా ఒక గిన్నెలో వేసుకున్నాను। ఇలా వేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఏం చేయాలంటే అదే ప్యాన్లోని ఇక్కడ మీరు బటర్ యాడ్ చేయాలి। బటర్ అనేది ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను। బటర్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే ఇది పనీర్ బటర్ మసాలా కాబట్టి బటర్ ఎక్కువ వేసుకోవాలి। బటర్ వేసిన తర్వాత ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకున్నాను, ఇక్కడ ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను। ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ మొత్తం ఈ బటర్ అంతా బాగా కరిగిన వరకు కుక్ చేసుకోవాలి।
ఇలా బటర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అదే గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది ఇక్కడ నేను కాశ్మీరీ లాల్ మిర్చి తీసుకున్నాను ఈ కాశ్మీరీ లాల్ మిర్చి వల్ల కర్రీ అనేది మంచి కలర్ వస్తుంది ఏ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ కాశ్మీరీ లాల్ మిర్చి వల్లే మంచి కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ అనేది అండ్ కారం కూడా తక్కువ ఉంటుంది కలర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నేను 1½ టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకున్నాను మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలి కలర్ యాడ్ చేయకూడదు అనుకుంటే ఈ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వాడండి మా ఇంట్లో కర్రీ కలర్ఫుల్గా లేదనుకోండి ఇది రెస్టారెంట్ స్టైల్లో లేదు అనేస్తారనమాట అందుకే ఇలా కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకుంటాను ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు కాబట్టి మంచి కలర్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇంట్లో మెంబర్స్ కూడా ఇది రెస్టారెంట్ స్టైల్లోనే కలర్ఫుల్గా ఉంది అంటారు అందుకే ఇది యూజ్ చేయండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది ఇక్కడ నేను 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు చెక్ చేసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు తక్కువైతే పర్లేదు కానీ ఉప్పు ఎక్కువైంది అనుకోండి అస్సలు కర్రీ తినలేము అందుకే చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి ఇక్కడ జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను టమాటోస్ ఆనియన్స్ కుక్ చేస్తున్నప్పుడే దాల్చిని లవంగి యాలకులు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కస్తూరి మేతి ఆల్రెడీ పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకోవాలి ఈ కస్తూరి మేతి వల్లే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది సో కస్తూరి మేతి అనేది స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి 5 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకున్నాను గ్రేవీ అనేది కొంచెం థిక్గా అయ్యింది బాగా కుక్ అయ్యింది ఇలా అయిన తర్వాత ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాను షుగర్ అనేది ఇక్కడ నేను 2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను షుగర్ ప్లేస్లో మీరు కావాలంటే తేనెనా యాడ్ చేసుకోవచ్చండి హనీ కూడా షుగర్ ఇష్టపడిపోయిన వాళ్ళు తేనె వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకుంటేనే పనీర్ బటర్ మసాలాలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది చూసారా ఈ షుగర్ వల్లే ఉంటుంది అందుకే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఫ్రెష్ క్రీమ్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీకు నేను నెయ్యి చేసినప్పుడు మేగడ మీరు ఒక దగ్గర పెట్టుకుంటారు కదా ఆ మేగడైనా యూజ్ చేయొచ్చు లేకపోతే పాలు మీద ఉన్న మేగడైనా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ లేదు ఇంట్లో అని అనుకోకండి ఇంట్లో మేగడతో కూడా ఫ్రెష్ క్రీమ్ చేసుకోవచ్చు ఇలా మేగడ ఒక 3 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇది స్పూన్తో బాగా కలుపుకోవాలి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది అంతే ఫాస్ట్గా కలుపుకోండి ఒక పేస్ట్ లాగా అయిపోతే ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట కొనాల్సిన అవసరం లేదు ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది పక్కన పెట్టుకోవాలి ఇక్కడ గ్రేవీ కుక్ అవుతుంది కదా స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి గ్రేవీ థిక్గా ఉంది కాబట్టి మీరు హై అయినా మీడియం అయినా చేస్తే అడుగు అంటేస్తుంది అందుకే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇక్కడ 1/2 కప్ నేను వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంది మీరు ఇలా థిక్గా లైక్ చేసుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను 1/2 కప్ వాటర్ యాడ్ చేశాను ఒక్కసారి అలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పనీర్ యాడ్ చేస్తున్నాను పనీర్ అనేది నేను ఎప్పుడు ఫ్రై చేయను డైరెక్ట్ ప్యాకెట్ నుంచి కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని ఇలా కర్రీలో వేసుకుంటాను అలా వేసుకున్నారనుకోండి పనీర్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చల్లగైన తర్వాత కూడా పనీర్ ముక్కలు అనేది గట్టిగా ఉండదు ఫ్రై చేసుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకే ఇప్పుడు నేను ఫ్రై చేసుకోను ఇలా పనీర్ అంతా వేసిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి పనీర్ చాలా సాఫ్ట్గా ఉంటే బ్రేక్ అయిపోతే అందుకే మెల్లిగా అలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకున్నాను చూసారు కదా పనీర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ ఆల్రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా అదొక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా 4 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఏమీ యాడ్ చేసుకోకండి పనీర్ బటర్ మసాలాలో కొత్తిమీర యాడ్ చేయరు కొత్తిమీర వల్ల ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోద్ది అందుకే యాడ్ చేసుకోకండి అంతేనండి పనీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్